దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మొదటగా మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య నామములో మరి వర్తమానం వింటున్నా. దేవుని బిడ్డలందరికీ మరి నా ప్రత్యేక వందనాలు. మీ అందరికీ యేసయ్య పేరిట వందనాలు. మరోసారి ఈ విధంగా వాక్యాన్ని మీకు తెలియజేటకు ప్రభు ఇచ్చిన ఈ కృపను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క మహాకృపను బట్టి మన వాక్యంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు తండ్రి, వందనాలయ్యా. ఈ సమయంలో తండ్రి చక్కగా మరొకసారి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి కృతజ్ఞత స్తోత్రాలయ్యా. చక్కగా మీ బిడ్డల వాక్యం విని అయ్యా నిన్ను బట్టి మహిమ పొందడానికి సహాయం దయచేయండి. బిడ్డల అక్కల అవసరాలు తీర్చండి అయ్యా. వాక్యం వింటుండే కానీ వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగినట్లుగా సహాయం దయచేయండి. నా తండ్రి మీరే మాకు సహాయం చేయండి. అల్పనాయకుని మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి కృతజ్ఞత స్తోత్రాలు. మీరే మీద ఆసన సిరి సట్టు మరుగుపరిచి బలపరిచి మీ రక్తం చేత ముద్రించి మీ మహిమను మీతో ఆడుకొని మీరే రాజ్యం మహిమ పొందమని యేసయ్య దివినామములు ప్రార్థించి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యం శ్రద్ధగా మరి ఆలకిద్దాం. 23వ కీర్తనలో నుంచి కొన్ని మాటలు ఈరోజు నేర్చుకుందాం. నేను చదువుతాను ఏకీభవించిన చక్కగా. 23వ కీర్తన చదువుతున్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చగల చోట్లు ఆయన నన్ను పరుండు చేస్తున్నాడు. శాంతికరమ జలముల యద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదతీర్చున్నాడు. తన నామును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నువ్వు నాకు తోడే ఉందు. నీ దుడ్డికరయు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రులు ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరచుదు. దూనితో నా తలంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను ప్రస్తుతములన్నీ కృపాక్షేములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవునికి మహిమ కలుగునుగాక. 23వ కీర్తన ఈ లేఖన ముఖాంతరం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడి ఆయన మహిమ పొందునుగాక. ఆమేన్. ఇక్కడ 23వ కీర్తనలో యెహోవా నా కాపరి అని మొదటగా మరి కీర్తనలో మరి భక్తుడు రాయేశాడు. ఈ కీర్తన రాసింది దావీదు భక్తుడు. మరి ఆయన యెహోవా నా కాపరి అని ప్రారంభించాడు ఈ కీర్తనని. అయితే ఈ కీర్తనలో నుంచి కొన్ని 4 మాటలు నేర్చుకుందాం. అసలు యేసుక్రీస్తు వారు మనకు కాపరి. ఆయన కాపరి అయితే మనకు ప్రయోజనాలు ఏం ప్రయోజనాలు అనేది ఈరోజు ఈ వాక్యం నుంచి మనం నేర్చుకుందాం. ఈ 23వ కీర్తన మరి రాసేటప్పుడు దావీదు గారు ఆయన రాజు. దావీదు గారు రాజుగారు అయితే ఆ స్థానంలో ఉండి కూడా దేవుణ్ణి తనకి కాపరిగా భావించుకుంటూ ఉన్నాడు. దావీదు అంతకంటే ముందు చిన్నప్పుడు గొర్రెల కాపరి. మరి చిన్నతనంలో కొన్ని గొర్రెలు తీసుకొని అడవికి వెళ్ళి అవి చక్కగా మందని మేపుకొని మరి ఆ మందతో చక్కగా తాను నమ్మకంగా జీవించాడు. ఆ గొర్రెలకి దావీదు గారు కాపరిగా ఉన్నప్పుడు ఆ గొర్రెని ఎలా నడిపించేవారు దావీదు గారికి బాగా తెలుసు. గొర్రెకి కాపరి ఉన్నప్పుడు గొర్రె ఎంత క్షేమంగా ఉంటుందో ఆ సందర్భాలని దావీదు గారు బాగా తెలుసు. అలాగే ఇప్పుడు దావీదు గారు అనుకుంటున్నారు, నేను గొర్రెని ప్రభువా నీవేమో నాకు కాపరివి అని ఆత్మ సంబంధంగా ఆయన చక్కగా దేవాదేవుణ్ణి కాపరిగా పెట్టుకొని దావీదు గారి గొర్రెగా మలుచుకొని ఉపమానకరంగా ఈ కీర్తన దావీదు గారు రాశారు. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా నా కాపరి. యేసుక్రీస్తు వారు దేవాదేవుడే మనకి కాపరిగా ఉంటే మనకి ఏం ప్రయోజనం కలుగుతాయి అనేది ఒక 4 మాటలు మీకు చెప్తాను. జాగ్రత్తగా విని ఆ 4 మాటలు చక్కగా మీ రుదిలో భద్రపరచబడి నూరంతలుగా మీరు దావీదు పొందిన మేలు చేత పొందాలని నేను ప్రభువును బట్టి మహిమపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. చూడండి,
యెహోవా నా కాపురి, నాకు లేమి కలగదు. ఫస్ట్గా అంటున్నాడు దావీదు, నాకు కాపురి యెహోవా, నాకు లేమి కలగదు. యేసుక్రీస్తు వారు మన కాపురి అయితే ఫస్ట్ ప్రయోజనం ఏంటంటే మనకు లేమి కలగదు, మనకు కొరత అనేది ఉండదు, కొరత అనేది మన జీవితాలకు ఉండదు. ఇక్కడ దావీదు లేమి ఉండదు అని చెప్తున్నాడు. ఎప్పుడు? యేసుక్రీస్తు వారు మనకి కాపరిగా ఉన్నప్పుడు మనకు లేమి అనేది ఉండదు. ఈరోజు చాలామంది లేమిలో ఉన్నారు, చాలామంది లేమిలో ఉన్నారు. అంటే ప్రపంచంలో లేమిలో ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం అయితే కాదు. లేమిలో ఉండాలి, ప్రజలందరూ దీనస్థితిలో ఉండాలి, దరిద్రతలో ఉండాలి, మరి అట్టడుగు స్థానంలో ఉండాలనేది దేవుని ఆలోచన కాదు, ఉద్దేశం కాదు. కానీ జీవగల దేవుడు మనల్ని ఉన్నతంగా స్థానంలో ఉంచాలని ఎప్పుడు ఆయన ఆశపడుతూ ఉంటాడు. ఎవరిని మనం జాగ్రత్తగా గమనిస్తే, ఒక తండ్రి పిల్లల నిమిత్తం ఏమనుకుంటాడు, నా పిల్లలు గొప్పవారుగా ఉండాలి, నా పిల్లలు మంచి స్థానంలో ఉండాలి, నా పిల్లలు మంచి 10 మంది గుర్తించి ఒక ఘనమైన స్థానంలో ఉండాలని తండ్రి ఆశిస్తాడు పిల్లలను బట్టి. అలాగే దేవాదేవుడు కూడా ఆయన మన కాపరిగా ఉన్నప్పుడు మన గురించి దేవాదేవుడు అనుకుంటే నా పిల్లలు ఉన్నతంగా ఉండాలి, నా పిల్లలు లేమిలో ఉండకూడదు, నా పిల్లలకు కొరత అనేది రాకూడదు అని దేవుడు కూడా మన గురించి అనుకుంటాడు. మరి నిజమే కదా? మరి మన కన్న తల్లిదండ్రులు మన గురించి ఎలాగైతే ఉన్నతంగా ఆశిస్తారో, అంతకంటే పరమాత్ముడు మరి పరిశుద్ధుడు దేవాదేవుడు ఆయన మన తండ్రి, ఆయన మంచివారు, ఆయనగా నిజంగా మనకు కానీ కాపురిగా ఉంటే ఆయన మన కాపురి కాబట్టి మనకు లేమనేది ఉండదు. ఈరోజు వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలారా, మీ ఇళ్ళల్లో బాగా కొదువులు కొరతలతో ఉంటే మీరు ఒకటే మాట అనండి, యెహోవా నా కాపురి. హల్లెలూయా. ఎవరైతే యేసుక్రీస్తుని కాపురిగా ఉంచుకుంటారో వారి జీవితాల్లో కానీ, వారి కుటుంబాల్లో కానీ, వారి వ్యక్తిగత జీవితాల్లో కానీ లేమి అనేది మాత్రం ప్రభు ఉంచాడు. ఎందుకంటే ఆయన కాపరి అయితే ఏ కుటుంబానికి ఆయన కాపరిగా ఉంటాడో, ఎవరికి ఆయన కాపరిగా ఉంటాడో, వారి జీవితాలు లేమి అనేది లేకుండా ప్రభు చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగా కాదు. అందుకు ఉదాహరణ మనకు దావీదే చక్కని ఉదాహరణ. ఆయన అంటాడు, నువ్వు నా కాపరిగా, నాకు లేమనేది లేదు, నా కొరత అనేది లేదు, నా జీవితంలో నాకు ఏ కొరత లేదు అని దావీదు సెలవిచ్చినట్లుగా ఈరోజు మనం కూడా మన క్రీస్తు ప్రభులు వారిని కాపరిగా ఉంచుకుందాం. మీలో ఉన్న లేములు కొదువులు కొరతలు నా ప్రభు తీర్చి నిశ్చయంగా మహిం పొందునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లేమనేది మీ గుడారులు లేకుండా యేసు నామములో తెలియపోనుగాక. వాక్యం వింటుండగా నిశ్చయంగా మీరు విశ్వసించండి. విశ్వసించిన వారి యొక్క హృదయాల్లో, వారి కుటుంబాల్లో నిశ్చయంగా కార్యాలు నా ప్రభు జరిగించునుగాక. లేమి అనేది మన గుడారాన్ని విడిచిపెట్టి యేసు నామముల దూరంగా వెళ్ళిపోనుగాక. మంచి సమృద్ధి చేత నా ప్రభు మన గుడారాలను నింపునుగాక, వ్యక్తిగత జీవితాలను నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవు యేసుక్రీస్తు వారు దేవాదేవుడు మన కాపరి అయితే ఫస్ట్ మనకు ప్రయోజనం, మన కుటుంబాల్లో లేమి అనేది ఉండదు, లేమి ఉండదు, లేమి ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండవ మాట, మనకి యేసుక్రీస్తు వారు కాపరిగా ఉంటే ఆయన మంచి శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపిస్తాడు. ఒకటి, యేసుక్రీస్తు వారి కాపరి మనకయ్యేటప్పుడు మనకు కలిగి మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే మనకి లేమి అనేది ఉండదు. రెండు, నడిపిస్తాడు ప్రభు. గొర్రెల కాపరి గొర్రెని ఎలాగైతే చక్కగా నడిపిస్తూ ఉంటాడో, మరి పచ్చిక బయలులోకి ఎక్కడ ఆహారం ఉంటే అక్కడ నడిపిస్తాడో, ఏది మంచి ప్రాంతానికి నడిపిస్తాడో, మరి ఎక్కడైతే గొర్రెలకి మంచిగా ఆహారం ఉంటుంది, మంచి నెమ్మదిగా ఉంటుంది అన్న చాటి కాపరి నడిపిస్తాడో, అలాగే జీవంగల దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మన కాపరిగా ఉంచుకున్నప్పుడు, ఆయన మన కాపరినప్పుడు మనల్ని కూడా క్రీస్తు ప్రభు వారు నడిపిస్తారు. ఈ లోకం అనేది ఒక అడవి లాంటిది, దీంట్లో అనేక క్రూరమగాలు ఉన్నాయి, భయంకరమైన క్రూరమగాలు కనపడుతున్నాయి. అంటే క్రూరమగాలు అంటే ఏంటి పాస్టర్ అనుకుంటారేమో, అడవిలో కనపడే జంతువులు క్రూరమగాలు అయితే క్రూరమగాల స్వభావం గల వారు ఉంటారు మనుషులలోనే. మరి అపవాద సంబంధికులు ఉంటారు, వారు మరి భయంకరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారందరి చేతులు మనల్ని పడకుండా జీవంగల దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మనల్ని ప్రత్యేకపరిచి చక్కగా నడిపిస్తూ ఉంటాడు.
ఒక కాపరి గొర్రెలను ఎలాగైతే నడిపిస్తాడో యేసు ప్రభువారు మన కాపరి కాబట్టి మనల్ని కూడా చక్కగా ఏ మార్గం నడవాలో ఆ మార్గంలో మన ప్రభువు నడిపిస్తూ ఉంటాడు. అందుకని ఒక పాట ఉంది కదా, మంచి కాపరి నా ప్రభు యేసే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకటి లేమనేది మన కుటుంబంలో ఉండదు, రెండు మనల్ని నడిపిస్తాడు 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 నా దేవుడు అని పాడకూడదు. మనం అనేక మార్లు విన్నాం, నిజమే. యేసుక్రీస్తు వారు మనకు కాపరి అయితే మనకు కలిగే రెండో ప్రయోజనం ప్రభు మనల్ని నడిపిస్తాడు నడిపిస్తాడు నడిపిస్తాడు. దేవునికి మేము కలుగునుగాక. మూడవ మనకు ప్రయోజనం ఏంటంటే చూడండి, ఇక్కడ నాలుగు వచనం నేను చదువుతున్నాను. 23:4 గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడే ఉందు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును, నన్ను ఆదరించును. చూడండి, గొర్రె గాఢాంధకారపు లోయలో సంచరించిన ఒక్కోసారి ఈ లోకంలో మన ఆత్మీయతలో ప్రయాణం చేస్తున్న మనం తప్పిపోయే సందర్భాలు చాలా ఉన్నాయి. ఆత్మీయతలో దిగజారిపోయే సందర్భాలు చాలా ఉన్నాయి. తెలియకుండా మనమే అనేక పొరపాట్లు చేసే అవకాశాలు చాలా చాలానే ఉన్నాయి. అవన్నీ గాఢాంధకారపు లోయల్లాంటివి, పెను ప్రమాదాలు, ప్రాణాపాయాలు పొంచి ఉంటూ ఉంటాయి. అవన్నీ ఉన్నా కానీ మరి వాటిలో మనం ప్రయాణం చేస్తున్నా కానీ మనం భయపడము. ఎందుకంటే ఆయన మనకు తోడే ఉన్నాడు, ఆయన దుడ్డు కర్ర మనకు తోడుగా ఉంది, ఆయన మనల్ని ఆదరిస్తాడు. చూడండి ఎంత మంచి మాటలో, ఆయన తోడుగా ఉన్నాడు, ఆయన దుడ్డు కర్రగా పెట్టుకున్నాడు, ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు. ఎక్కడ గాఢాంధకారపు లోయలో ఉన్నా కానీ యేసుప్ర మనల్ని విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాఢాంధకారపు అంటే శ్రమలలో, బాధల్లో, నిందల్లో, అవమానాల్లో, నిట్టూర్పులో, అనేకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ ప్రభువారు నిన్ను విడిచిపెట్టడు. సాధారణంగా మనుషులైతే ఆ సమయంలో ఏదో ఒక సాకులు చెప్పి ఏదో ఒకటి చెప్పి విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు. కష్టాలు వచ్చినప్పుడు చాలామంది వెళ్ళిపోతారు. మనం దుఃఖాల్లో ఉన్నప్పుడు, మన బాధలున్నప్పుడు, మనం నిందల్లో ఉన్నప్పుడు, లేక మనం ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు చాలామంది మనకు దూరంగా వెళ్ళిపోతారు. కానీ మరి ఎటువంటి పరిస్థితి అయినా కానీ, గాఢాంధకారపు లోయలాంటి సమస్యలు మనం ఉన్నా కానీ, మరి క్రీస్తు ప్రభుల వారు మన కాపరి కాబట్టి మనం ఖచ్చితంగా ఆయన ఆదుకుంటాడు, ఆదరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మేము కలుగునుగాక. ఈ లోకంలో ఎన్ని బాధలున్నా, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇక్కట్లున్నా, ఎటువంటి పరిస్థితి అయినా సరే మన కాపరి మనల్ని ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. నిజంగా యేసుక్రీస్తు ఒక మనిషిని విడిచిపెట్టేవారు కాదు. కష్టాలు బాధలు వచ్చినప్పుడు చాలామంది విడిచిపెడతారేమో కానీ యేసు ప్రభు మాత్రం, ఆయన మంచి కాపరి అని అందుకని ఆయన పేరు ఉంది, ఆయన మంచి కాపరి, ఆయన ప్రేమగల కాపరి, ఆయన గొప్ప కాపరి, ఆయన ప్రధాన కాపరి యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన మనకు శ్రేష్ఠుడు, ఆయన మనకు సాయనివాడు, ఆయన మనం దుఃఖంలో ఉన్నా, బాధల్లో ఉన్నా, నిట్టూర్పులో ఉన్నా ఏనాడు మనం చేయిడిచిపెట్టేవాడు కాదు. ఆయన మంచి కాపరి క్రీస్తు ప్రభువు వారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మూడు నేర్చుకున్నాం ఇప్పటికీ. దేవుడే యేసుక్రీస్తు వారే మనకి కాపరి అయితే ఫస్ట్ మనకు లేమనేది ఉండదు, మనకి కరువు అనేది రాదు. అంటే కరువు ఎప్పుడు రాదా అనుకోమాకండి. ఒక్కోసారి దేవుడే మనల్ని పరీక్షించి పెట్టి ఒక్కోసారి కరువు కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే యేసు ప్రభు కాపరి కాబట్టి ఇంకెప్పుడు కోట్లకు డబ్బులు ఉంటాయని అంటే ఆ విధంగా మీరు ఆలోచించమాకండి. కానీ మనం ఎప్పుడు ఉన్నతమైన స్థానం ఉంచాలని దేవుని ఉద్దేశం. అయితే ఒక్కోసారి ప్రత్యేకంగా దేవుడు పరీక్షిస్తాడు. యోబుని పరీక్షించినప్పుడు ఉన్నయను పోగొట్టుకున్నాడు యోబు గారు. ఎందుకంటే అసమర్థ సమయం వచ్చినప్పుడు దేవుడు మనం పరీక్ష పెట్టడానికి అనుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఖచ్చితంగా మనకు వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా జీవంగల దేవుడు కాపరైతే మనకి లేమి అనేది ఉండదు. తర్వాత జీవంగల దేవుడు యేసుక్రీస్తు వారి కాపరైతే మనల్ని ఆయన ప్రత్యేకంగా నడిపిస్తాడు. చూడండి ఎంత బాగా నడిపిస్తున్నాడు.
గొర్రెల్ని కాపరి ఎలా నడిపిస్తాడు తెలుసా? ఎక్కడ మంచిగా ఉంటే అక్కడ నడిపిస్తాడు, ఎక్కడ పచ్చుకుంటే అక్కడ నడిపిస్తాడు, ఎక్కడ భూమి పచ్చగా ఉంటే అక్కడ నడిపిస్తాడు, ఎక్కడ మేత ఎక్కువ ఉంటే అక్కడ నడిపిస్తాడు, ఎక్కడ చల్లదనంగా ఉంటే అక్కడ నడిపిస్తాడు. అలాగా జీవగల దేవుడు యేసుక్రీస్తు వారు కూడా అలాగ మనల్ని నడిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవ మాట వచ్చేసరికి తోడుగా ఉంటాడు, చెవి విడిచిపెట్టే దేవుడు కాదు. ఎప్పుడు గాఢాంధకారంలో ఉన్నా కానీ మనల్ని విడిచిపెట్టడు యేసు ప్రభు. అందుకని ప్రభు ఒక పాయింట్ చెప్పారు కదా ప్రభు, 100 గొర్రెలు ఒక ఆయనకుంటే ఆ 100 గొర్రెలలో 99 గొర్రెలు ఇంటికి వచ్చినాయి చక్కగా. ఒక గొర్రె మాత్రం ఇంటికి రాలేదు, పొద్దుపోయింది. చూశారు చాలాసేపు, మరి చూసారా అక్కడ దొడ్లు ఆ ఒక గొర్రె కనపడలే. అప్పుడు మళ్ళీ కాపురెళ్ళి అడింకెళ్ళి కర్ర పట్టుకొని ఆ గొర్రె ఎక్కడ ఉందో చక్కట్లు ఎత్తుక్కొని వచ్చి ఆ గొర్రెని భుజనం చేసుకొచ్చి ఆ గొర్రె దొరికిన సందర్భంలో ఊరందరిని పిలిచి అయ్యాదిగో నేను పోయింది అనుకున్న గొర్రె నాకు మళ్ళా దొరికిందని అందరూ చెప్పి సంతోషించాడు. చూడండి, నిజంగా యేసుక్రీస్తుని మంచి కాపురండి. మనం ఎక్కడో గొడంధకారంలో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా యేసు మనం విడిచిపెట్టేవారు కాదు. ఇప్పుడు ఈ రోజుకి మనం చాలామంది విడిచిపెట్టినా కానీ యేసు ప్రభు మాత్రం మనల్ని ఇప్పుడు విడిచిపెట్టేవారు కాదు. మరి వాక్యం వింటున్న మీ జీవితాల్లో కూడా నిజంగా యేసుక్రీస్తుని మీరు కాపరిగా పెట్టుకోండి. నా దేవుడు మిమ్మల్ని ఎప్పుడు విడవడు ఎడబాయడు, ఆయన తోడుగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4వ మాట కూడా నేర్చుకుందాము. 5వ వచనమును, నా శత్రులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదువు, నొంతు నా తలంటి ఉన్నావు, నా గిన్నె నేను పొర్లుచున్నది. 6వ వచనం, నేను బ్రతుదినాన్ని కృపాక్షం లాంటి వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. మనకు 4వ ప్రయోజనం, యేసుక్రీస్తు వారు మనకు కాపురిగా ఉన్నప్పుడు దావీదు అంటాడు, నేను బ్రతుకు కాలం అంతా కృపాక్షేమాలు నా వెంట వస్తున్నాయి. చూడండి, కాపురి యేసుక్రీస్తు వారు ఆయన మన కాపురిగా ఉండి మనల్ని ఎలా నడిపిస్తున్నాడో కృపాక్షేమాలు మన వెంట వస్తున్నాయి. కృప మన వెంట వస్తుంది, కృపతో పాటు క్షేమం, ఇటుపోయినా క్షేమంతో కృపాక్షేమాలు మన వెంట వస్తున్నా. దావీదు జీవించినంత కాలం కూడా దావీదు వెంట కృపాక్షేమాలు వెంట వచ్చినట్లుగా, మరి ఈరోజు నీ వెంట కూడా కృపాక్షేమాలు నిత్యము నీ వెంటన వచ్చునుగాక. యేసునామములు కృపాక్షేమాలు నిత్యము నీ వెంట వచ్చునుగాక. కృపాక్షేమాలు దావీదు వెంట నిత్యము వచ్చినాయి. దావీదు గారు చిన్నప్పుడు గొర్రెల మందకు వెళ్ళి గొర్రెలు కాసే సమయంలో సింహం వచ్చింది, మరి ఎలుగుబంటి వచ్చింది, సింహాన్ని చీల్చాడు, ఎలుగుబంటిని చంపాడు. మరి చూడండి, మరి ఎంత కృప దావీదు గారికి ఉంది, ఎంత క్షేమం ఉంటే అలాగా చిన్న వయసులోనే ఎలుగుబంటిని చంపాలి, చిన్న వయసులోనే సింహాన్ని చంపాలి, ఎవరు సహాయం లేకుండా, అక్కడ ఎవరు తోడు బలం లేకుండా, ఎవరో సహకరించకుండా తను ఒక్కడి ఉండి ఒక ఎలుగుబడిని చంపాడు, తను ఒక్కడే ఉండి సింహాన్ని చంపాడు. ఎప్పుడు చిన్న వయసులోనే ఎంత కృప ఉంది, ఎంత క్షేమం ఉందో అది గమనించండి. ఈరోజు ఈ మాటలు అంటే మన జీవితంలో కూడా యేసుక్రీస్తు వారు మనకి కాపరిగా ఉన్నప్పుడు మనకు కలిగే మరొక ప్రయోజనంలో మన వెంట నిత్యము కృపాక్షేమాలు వస్తాయి. ఏదో ఒకరోజు వచ్చే కృపాక్షేమాలు కాదండి, 2 రోజులు వచ్చే కృపాక్షేమాలు కాదు, నిత్యము మన జీవించినంత కాలము కృపాక్షేమాలు మనం వెంట తీసుకొచ్చేవారే నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు. దావీదు అంటాడు, నా బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమ నా వెంట వస్తున్నవి, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నా బ్రతుకు దినమంతా, నా కాలమంతా నా వెనుక కృపాక్షేమాలు వస్తున్నాయి. గమనించండి, గొల్యాత్తును ఒక ఆయన వచ్చాడు, మంచి భయంకరుడు, భీకరుడు, చూస్తేనే జనాలు అదురుపోతున్నారు తను చూసి. మరి దావీదు సేమించినది అయినా ఆ సమయంలో కూడా చూడండి, దావీదుకు దేవుడు ఎంతగా కృపాక్షేమాలు తోడించాడో నిజమే కదా. మరి ఒక దేశమంతా గొలియాతును చూసి భయపడతా ఉంటే, గొలియాతును చూసి పారిపోతూ ఉంటే, మరి చిన్నవాడు చిన్న పసి వయసులో, మరి అటు పెద్దోడు కాదు అటు చిన్నవాడు కాదు, ఒక మధ్య వయసు యవనకాలం ఉంటాడు ఒక అతను, మరి అంత భయంకరమైనటువంటి ఆ గొలియాతును చూసి భయపడకుండా నేను వెళ్ళి తను జయిస్తానని విశ్వాసంతో మాట్లాడాడు, వెళ్ళాడు. మరి వెళ్ళినప్పుడు దేవుడు తనకి విజయాన్ని ఇచ్చాడు. చూడండి, దావీదు ఒంటి మీద కనీసం ఒక్క చిన్న గీత కూడా పడలేదు. ఎందుకంటే తెలుసా, దేవుడు సెలవిస్తున్నాడు దావీదు కంట నిత్యము కృపాక్షేమాలు అంటూ వస్తూ ఉన్నాయి. దావీదు అంటున్నాడు, నా వెంట నా జీవితకాలం అంతా
కృపాక్షేమం వెంట తీసుకొస్తున్నాడు దేవుడు. ఈరోజు వాక్యం నిజ జీవితంలో కూడా మనం ఎట్టి వెళ్ళినా సరే, మనం ఎట్టి వెళ్ళినా సరే, ఏ ప్రయాణం చేసినా, ఎక్కడికి వెళ్తున్నా కానీ దావీదుకి ఆనాడు దేవుడు కృపాక్షేమాలు వెంట ఉంచి నడిపించినట్లుగా మనకు కూడా దావీదు గారికి ఉన్నట్లుగా కృపాక్షేమం నిత్యం వెంట ఉంచి ప్రభు నడిపించుగాక, నడిపించుగాక. కృపాక్షేమం నిత్యంగా నీ వెంట వచ్చుగాక, కృప మనల్ని ఆవరించుగాక. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. మరి దావీదు గారు అలాగే పెద్ద వయసుకు వచ్చినప్పుడు మరి ఎన్నో మార్లు సౌలు గారు దావీదుని తరమాలని ప్రయత్నించి చంపాలని ప్రయత్నించి చాలా మరి ఆయన్ని హింసబెట్టినప్పుడు దేవుడు దావీదు గారిని ప్రత్యేకంగా కృపతోనూ క్షేమంతోనూ కప్పి మరి ఆయన నడిపించి బహుక్షేమంతో కాపాడుతూ వస్తున్నాడు దేవుడు. చూడండి ఎంతగా సౌలు చేతి నుంచి దావీదుని తప్పిస్తూ వచ్చాడు. అనేక మార్లు దావీదు ఒక్కోసారికి నేను చచ్చిపోతా అనుకున్న సమయంలో కూడా మరి సౌలు గారు వేట ఇసిరినప్పుడు ఇంకొంచెం ఉంటే దావీదుకు తగిలి చనిపోవాలి, ఆ సమయంలో కూడా దావీదుని దేవుడు కృపాక్షణ వెంటుంచి నడిపించి ప్రభు తప్పించాడు, కాపాడాడు. ఇక తర్వాత అనేక యుద్ధాలు దావీదు గారు చేశారు. ఏ యుద్ధానికి పోయినా కానీ దేవుడు దావీదు గారికి విజయాన్ని ఇచ్చారు. ఎందుకు తెలుసా? ఏ యుద్ధానికి వెళ్ళినా కానీ దావీదుకి విజయమే, ఏ దేశానికి వెళ్ళినా కానీ దావీదుకి విజయమే. దావీదు కత్తి పట్టాడంటే ఇంకా విజయం వచ్చినట్టే, యుద్ధానికి వెళ్ళాడంటే విజయం వచ్చినట్టే. ఎందుకంటే ఒకే ఒకటి, దావీదు వెళ్తూ ఉంటే దావీదు కనుక కృపాక్షేమాలు పరిగెత్తుకుంటూ వచ్చేయండి. దానికి ఒకే ఒక కారణం, జీవం గల దేవుడే దావీదుకి కాపరి. ఈరోజు మనకు ఆ యేసుక్రీస్తు ప్రభులు వారే మనకు కాపరినప్పుడు నిశ్చయంగా వాక్యం వింటున్న మీరు అందరూ విశ్వసించండి, మీ వెంట ఇక్కడి నుంచి కృపాక్షేమాలు వెంట వచ్చినగాక, భయాలు కరవరాలు మరి అన్ని కూడా యేసునామలు కొట్టేవాడును గాక. ఈ సమయంలో వాక్యం వింటుండే కానీ మీ జీవితాలు గొప్ప కార్యాలు నా ప్రభు నా దేవుడు మన మన రక్షకుడు యేసుక్రీస్తు నిత్యం మీ జీవితాల కార్యం జరిగించుగాక. ఆయనే మనకు కాపురి అయితే మనకు లేవుండదు, ఆయనే యేసుక్రీస్తే కాపురి అయితే మనల్ని ప్రత్యేక నడిపిస్తాడు. ఆయన ప్రభువారే మనకు కాపురి అయితే గాఢాంధకారంలో కూడా మనకు తోడు ఉండి నడిపిస్తూ ఉంటాడు. ఆయన చేయిచ్చి పెట్టేవాడు కాదు. గాఢాంధకారం ప్రపంచమొత్తం అంధకారమైనా కానీ మనం మాత్రం ప్రభు చేయిచ్చి పెట్టడు. నాలుగో మాట, మనకెప్పుడు కృపాక్షేమాలు తోడు ఉంచి ప్రభు నడిపిస్తాడు. ఇక్కడ గాఢాంధకారం అంటే పాటికి ప్రపంచం అంతా శూన్యంగా ఉన్నా కానీ అటువంటి ఇబ్బందులు కూడా దేవుడు మనల్ని ఇప్పుడు విడిచిపెట్టడండి. చూడండి ఎంత మంచివారు క్రీస్తు ప్రభులు వారు. అందుకని ఈ మాట చెప్తున్న ఒక మాట గుర్తొస్తుంది, నా దినాల్లో ప్రపంచం అంతా అంధకారం అయిపోయింది, ఎక్కడ ఏమి కనిపించట్ల, ప్రపంచం అంతట్లో ఈ భూలోకం అంతట్లో ఒకే ఒకటి కనిపిస్తుంది, ఒకే ఒకటి, అది వాడ, నోవాహు వాడ. ఆ ఒక్క నోవాహు వాళ్ళలో నోవాహు తన కుటుంబం ఉన్నారు. చుట్టూ గాఢాంధకారం, ఏమి లేదు, ఏమి కనిపించట్లేదు. ఆ సమయంలో కూడా దేవుడు నోవాహును విడిచిపెట్ట. చూడండి ఏంటంటే కాపరి, అంతే కాపరి. జీవం గల దేవుడే మన కాపరిగా ఉన్నాడు కాబట్టి అలా ప్రత్యేకంగా అంధకారంలో ఉన్నా కానీ ప్రభువును చేర్చిపెట్టేవాడు కాదు. ఈరోజు నా మాటలు వింటున్నా దేవుని బిడ్డలారా, నిశ్చయంగా మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తున్నాను. ఇక నుంచి మీ కుటుంబాలకి యేసుక్రీస్తు ప్రభువారి కాపురుగా ఉండాలి. ఇక నుంచి మీ వ్యక్తిగత జీవితాలకు యేసు ప్రభువారి కాపురుగా ఉండాలి. ఇక నుంచి మీకు కలిగిన సమస్తానికి యేసుక్రీస్తు వారి కాపురుగా ఉండాలి. ఎప్పుడైతే యేసయ్య మన కాపురిగా ఉంటాడో మరి చెప్పే నాకైనా వినే మీకైనా ఎవరికైనా సరే యేసుక్రీస్తుని వారి కాపురుగా పెట్టుకోండి. మనకు లేముండదు, మనల్ని ప్రత్యేకంగా ప్రభు నడిపిస్తాడు. గాఢాంధకారంలో కూడా ప్రభు మనకు తోడి నడిపిస్తాడు. ఇక ఆ రీతిగానే నిశ్చయంగా ఆయన కృపాక్షేమాలతో ఉండి నడిపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత మరి చివరి మాటగా కూడా చదువుకుందాం. ఆరో వచనం చివరి మాట, చిరకాల విహో మందిరంలో నేను నివాసం చేస్తా అంటున్నాడు. చూడండి దావీదు గారు ఆ చివరిలో అంటున్నాడు, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఎక్కడో కాదని నివాసం చేయాల్సింది ఆయన మనకి గాఢాంధకారంలో తోడన దేవుడే. మరి దావీదు గారు అంటున్నారు, నేనైతే మరి దేవుని మందిరంలో చిరకాల నివాసం చేస్తాను ప్రభు కృపను బట్టి మాట్లాడుతున్నారు. అప్పటికి దావీదు గారు ఒక మంచి రాజు అయ్యాడు, ఒక మంచి స్థానంలో ఉన్నాడు. అయినా కానీ ఆశపడుతున్నాడు, నేను దేవుని మందిరంలో నివాసము చేయాలి, నేను దేవుని మందిరంలో నివాసం చేయాలి. ఈరోజు నిజమే, మన కాపురిగా మన క్రీస్తు ప్రభులు వారు ఎప్పుడూ ఆయనతోనే మనం సహవాసం చేయాలి, ఆయనతోనే మనం మంచి చెడు ఉండాలి, ఆయనతోనే కలిసి జీవించాలి. ఎప్పుడు మరి దావీదు వల్లే మనం ఉండాలి. చూడండి ఎంత బాగుంటాడు. ఒకసారి దావీదు గారికి ఒక ఆశ పుట్టిందంట,
ఏంటంటే నేనైతే మరి దేవదారు మ్రాణం చేత కట్టబడి నగరంలో ఉన్నాను, మరి నీ మనస్సు ఏమో కింద ఉందయ్యా, ఎక్కడో నీ మనస్సు నేరల మధ్య ఉంది, నేనేం పైన ఉన్నాను, నీ నేస్తులు ఉంచిన నేస్తులు తీసుకొచ్చావయ్యా, అయ్యా నీకు ఒక మందిరం కట్టిస్తాను దేవుడని దావీదు గారు ప్రార్థన చేసుకున్నాడు. ఆయన బాధపడుతూ ప్రార్థన చేసుకున్నాడు, నన్ను ఎంత గణపరిచావు, నువ్వేం కింద ఉన్నావు, నేను కూడా నీ కిందకు వచ్చి నీ మందిరంలో చక్కగా నీతో పాటు సహవాసం చేస్తానయ్యా, చిరకాలు నీతో ఉంటానయ్యా, నాకు ఈ మేళ్ళొద్దు నాకు మెద్దులొద్దు అని దావీదు గారు చక్కగా 23 కీర్తన 6 వచనంలో ఆ చివరి భాగం రాసుకున్నారు. మనం కూడా మనకి ఎంతున్నా కానీ ఈ లోకంలో మనకి ఎంతున్నా ఎన్నున్నా ఘనతల గౌరవాలు ఉన్నా సరే మనమైతే దావీదు వలె నిత్యం మన కాపరి క్రీస్తు ప్రభుల వారితో నిత్యము చిరకాలము 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 మనం కలిసి జీవించదము గాక. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన నిశ్చయం ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీకు వందనాలు స్తుతులు తండ్రి, విన్న వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నీరు కట్టి ఫలింపచేయండి. నూరంతలకు యేసు నామల వాక్యం మార్చబడిన గాక. అయ్యా మా అందరికి మీరు కాపరిగా ఉండదురు గాక. వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో తండ్రి మీరు కాపరిగా ఉండి నీ మహిమ గల కార్యాలు యేసు నామలు జరిగించదురు గాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరే మహిమా ఘనత ప్రభువారు పొందండి. అయ్యా విన్న వాక్యం అంతా ప్రతి బిడ్డ జీవితాన్ని ప్రభు మీరు కాపరిగా ఉండి ప్రత్యేకంగా మీ మేలుతో నీకు మీరు మేము పొందామని రాస్తున్నాను తండ్రి. నీ సిరిసాటి మరుగుపరుచుకొని బలమంచిగా వాగొట్టుకున్న విధానం బట్టి సూత్రాలు వందనాలు చెల్లిస్తూ లేకపోతే మీ రాజ్యం జ్ఞాపకం చేసుకోమని ఏస్తున్నాను ప్రార్థించి పొంది ఉన్నానకన్నా తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మరోసారి మీ అందరికీ ఏసఐ పేరట వందనాలు దేవుడు దీవించిన గాక. మరి ఈ పరిచర్ని ప్రోత్సహించాలనుకున్నవారు, మరి ఒకవేళ ప్రార్థన వసతి కావాలనుకున్నవారు ఈ నెంబర్లకి మీరు కాంటాక్ట్ కావచ్చు. మరి ఏదైనా దేవుని పనికి మీరు ప్రోత్సాహకరంగా ఉండాలి, మరి దేవుని పని కోసం గుప్పలిప్పాలనుకున్న వారు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించాలి. మీరు ఖచ్చితంగా దేవుని ద్వారా మహిమ పొందాలని నా మనవి. మిమ్మల్ని దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.